తెరాసలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆరోపిస్తూ ఆ పార్టీకి మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మాజీ కార్పొరేటర్లు, మరికొందరు కార్యకర్తలు పార్టీని వీడారు. రామగుండం నియోజకవర్గం నుంచి గత శాసనసభ ఎన్నికల్లో తెరాస నుంచి పోటీ చేసి ఓడిన సత్యనారాయణ తన ఓటమికి మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే బాల్క సుమన్ కారణమంటూ ఆరోపించారు. ఎలక్షన్లో ఒకట టికెట్ నాకు ఇవ్వడం జరిగింది, కానీ చాలామంది మా ఎక్స్ ఎంపీ కానీ కొందరు మంత్రులు కానీ వాళ్ళ పేర్లు చెప్పడం అంత సబబు కాదు. ఎందుకంటే పూర్తి పూర్తి ఎవరి గురించి వచ్చాడు చెప్పడం బాగుండదు. వాళ్ళ ప్రయత్నం చేసినారు ఓడగొట్టాలని. ఇదే ఒక పార్టీలో ఒక క్రమశిక్షణ ఉన్న నాయకునిగా పార్టీ సిద్ధాంతాల మేరకు నడవడం అలవాటు కనుక ఎన్ని దౌర్జన్యాలు జరిగినా నోరు మూసుకు ఉండడం జరుగుతుంది. ఈరోజు నాతో పాటుగా పనిచేసిన వాళ్ళందరినీ కూడా పార్టీ వాళ్ళు హెరాస్మెంట్ పెట్టడమే కాకుండా పోలీసుల ద్వారా కూడా హెరాస్మెంట్ పెట్టేయడం, ఎప్పుడు కలిసిన అవమానపరచడం, ఇటువంటి దరిద్రపు సన్నివేశాలు చాలా నా దృష్టిలోకి వస్తున్నాయి. ఒక అడుగు ముందుకేసి మా సోదరుతో చెప్పించినాగా మీరు పార్టీ వదిలిపెడితే మేము అందరం పండుగ చేసుకుంటాం. మరి ఇక్కడ కార్యకర్తలకేముందా, పైన అధిష్టానానికి ఉందా నాకు తెలియదు, కానీ ఎక్కడ గౌరవం లేదో అది ఒక పెద్ద రాజభవనం కానీ అక్కడ గౌరవం లేనప్పుడు, మర్యాద లేనప్పుడు, కంఫర్టబుల్గా ఫీల్ కానప్పుడు దాన్ని వదలాల్సిన అవసరం. పార్టీ కూడా ఒక డెమోక్రటిక్ పార్టీ నుంచి డిక్టేరియల్ పార్టీగా ముందుకెళ్తున్నది. ఎక్కడ డెమోక్రసీ ఉండదో అక్కడ చాలామందికి అవమానాలు జరుగుతుంది. అందుకని ఈ పరిస్థితుల్లోపట నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నాను.